డెఫినెట్గా యూ విల్ బీ ఎ వెరీ బిగ్ ప్లేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. సో అంటే పార్టీ అనే అంశాన్ని సంస్థాగతంగా ఇంకా బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వ్యవహార శైలి అన్నది ఖచ్చితంగా అందరినీ కూడా మెచ్చుకోలుగానే ఉన్న నేపథ్యం ఉంది, కానీ పార్టీని కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని పూర్తిగా విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందండి జనసేన. తప్పనిసరిగా ఇప్పటి వరకు జనసేన ఒక ఒక తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకత అది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుటుంబ పార్టీగా మారినా కూడా ఆ పార్టీకి గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారు. అందుకే తీవ్రమైన రాజకీయ ఆటుపోట్లను కూడా తట్టుకొని తెలుగుదేశం నిలబడుతూ వస్తుంది. మీకు 10 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయినా 2014లో మళ్ళీ పవర్లోకి రాగలిగారు. తెలంగాణ ఉద్యమం ఒక తీవ్రమైన ఒత్తిడి పార్టీ తెచ్చిన ఈవెన్ తెలంగాణలో కూడా 2014లో 15 సీట్లు వచ్చాయి. అందువల్ల తెలుగుదేశం పార్టీకున్న బలమే పార్టీ యంత్రాంగం, సుశిక్షితులైన పార్టీ సైనికులు, పార్టీ కోసం నిలబడేటువంటి కార్యకర్తలు అడుగడుగున తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చి తీవ్రమైన దాడి తెలుగుదేశం పార్టీ పైన చేసినా తిరిగి మళ్ళీ బంతికి ఎంత బలంగా కొడితే అంత బలంగా లేస్తుంది అన్నట్లు ఏకంగా కూటమి కట్టి 165 సీట్లు తెచ్చుకోగలిగారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక దక్షత, ఆయన కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు, ఆయన పట్టుదల ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి ఉన్న శ్రేణులు అంతే ముఖ్యం. అందువల్ల తెలుగుదేశం పార్టీ అనుభవం అది. సో కార్యకర్త ఒకప్పుడు మీకు సాధారణంగా కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఉంటారు, ఏ మిగతా పార్టీలకు ఆ కమిటెడ్ క్యాడర్ ఉండరు. అధికారం ఉన్నప్పుడు ఉంటారు, అధికారం లేనప్పుడు ఉండరు. వ్యక్తులు గ్రూపులు వీరి చుట్టే ఉంటారు తప్ప చాలా లూజ్గా ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు, కమిటెడ్ క్యాడర్ ఆ పార్టీకి నిర్మాణం అయింది. సో ఆ రకమైన నిర్మాణం ఉంటే పార్టీ ఎప్పుడైనా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా మళ్ళీ పుంజుకుంటుంది సార్, ఎందుకంటే దానికి ఆ జీవం ఉంటుంది. సో అందువల్లే జనసేనకు ఇప్పటికీ తెలుగుదేశం లాగా ఒక క్యాడర్ బేస్డ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులే కార్యకర్తలుగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమాన ఓటర్లు ఉన్నారు. కానీ ఒక రాజకీయ పార్టీకి ఉండే ఒక క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం ఇప్పటికీ కూడా బలహీనమే. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉండే ఒక అడ్వాంటేజ్, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తే జరుగుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అది కూడా చాలా వ్యూహాత్మకంగా, చాలామంది అనుకున్నారని హోమ్ మినిస్టర్ ఎందుకు తీసుకోలేదు, ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు తీసుకోలేదని. కానీ పవన్ కళ్యాణ్ మరి అది కాకతాళీయం అయి ఉండకపోవచ్చు, వ్యూహాత్మకంగానే తీసుకొని ఉంటాడు. పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు తీసుకోవడం ద్వారా నేరుగా ప్రజలతో సంబంధాలు ఉండే శాఖలు తీసుకున్నాడు. అవును, అందువల్ల ఆయన పాలనలో గనక ఆ మార్క్ చూపెట్టగలిగితే స్టిల్ టూ ఎర్లీ, అంటే ప్రపంచవ్యాప్తంగా గ్రామాలను ఎలా డెవలప్ చేయడానికి అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి. అంటే గ్రామీణ రూరల్ ఇండస్ట్రీస్ అని, రూరల్ బిజినెసెస్ అని, రూరల్ లైవ్లీహుడ్స్ అని, రూరల్ స్కిల్స్ అని, ఇలా రూరల్ గ్రామీణాభివృద్ధిని ఎలా డెవలప్ చేయాలి గ్రామాలను అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా ఆంధ్రప్రదేశ్ గ్రామాలను గనక మార్చగలిగితే, ఒక బలమైనటువంటి ముద్ర వేయగలిగితే, పవన్ కళ్యాణ్ హయాంలో ప్రతి గ్రామంలో ఓ మంచి పాఠశాల, ఓ మంచి ఆసుపత్రి, ఒక పెద్ద గ్రామం అయితే 10 గ్రామాలు అయితే ఒక పశువుల ఆసుపత్రి, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫంక్షనింగ్ హెల్త్ సెంటర్, ఒక మంచి చెరువు, ఒక ఒక ఎటు చూసినా పచ్చడి చెట్లు, ప్రతి గ్రామంలో ఒక శుద్ధి అయిన తాగునీరు, ప్రతి గ్రామంలో ప్రజలకు జీవనోపాధి, సమ్ లైవ్లీహుడ్, ప్రతి గ్రామంలో మినిమం రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా పెట్టుకొని ఒక 10 అంశాలు పెట్టుకొని గ్రామానికి కావలసిన ఈ 10 అంశాలు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, మీరు ఏ గ్రామంలోనైనా ఉంటాయి అని ఒక టార్గెట్ పెట్టుకొని కనుక చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఇవాళ గ్రామంలో ప్రజల ఆదాయం ఎంత, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆ గ్రామంలో ఉన్న ప్రజల ఆదాయాలను నేను రెట్టింపు చేస్తా, ఆ రెట్టింపు చేస్తానికి మైక్రో టార్గెటింగ్, వడ్రంగి ఉన్నాడు ఆ వడ్రంగి ఆదాయం రెట్టింపు ఎట్లా చేయాలి, ఒక కమ్మరి ఉన్నాడు కుమ్మరి ఉన్నాడు ఆయన ఆయన ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలి, ఓ రైతు ఉన్నాడు ఆయన ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలి,
ఇలా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రజల నైపుణ్యాన్ని స్కిల్ సెన్సస్ అని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు, ఇప్పుడు జరుగుతున్నాయని కూడా అంటున్నారు. సో గ్రామీణుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఈ రెండు పనులు చేశారనుకోండి పవన్ కళ్యాణ్, అద్భుతాలు అయితే. మీరు గ్రామాలను బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీస్ తీసుకొచ్చి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, గ్రామాల గ్రామీణుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం. నేను వాస్తవంగా ఈ సజెషన్ నేను హరిప్రసాద్ ఎమ్మెల్సీ ఫోన్ చేసి కూడా చెప్పాను, నేను చెప్పండి పవన్ కళ్యాణ్ కానీ ఆయన అడిగాడు సార్ మీరు ఏదైనా రిటర్న్గా నోట్ ఇవ్వండి అంటే రిటర్న్గా నోట్ అయింది, డీటెయిల్ నోట్ ఇస్తాను, ప్రొవైడెడ్ పవన్ కళ్యాణ్కి ఆసక్తి ఉంది అంటే ఇస్తాను నేను, లేకపోతే దానిపైన నేను నెల రోజులు రెండు నెలలు కూర్చొని కష్టపడిన తర్వాత దాని ఎవరు పట్టించుకోకపోతే. సార్ కళ్యాణ్ గారు ఒకవేళ మిమ్మల్ని పిలిచి ఈ రకంగా మనం ముందుకు సాగుదామండి, గ్రామాలన్నింటినీ కూడా ఒక మంచి స్వరాజ్యాలుగా ముందుకు తీసుకువెళ్దామని చెప్తే మీరు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ పిలిచి చెప్పి అడిగినా చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రజల అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా పనిచేస్తాం కదా. నేను ఈ వాస్తవానికి ఈ సలహా సీతక్క కూడా ఇచ్చాను. ఓకే, ఆమె కూడా నేను సార్ అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు పిలుస్తాను సార్ అన్నారు. సో అందువల్ల ఎవరికైనా చెప్తాను, నాకున్న కొద్దిపాటి తెలివిని ప్రజల జీవితాలు మార్చడానికి ఉపయోగిస్తామని ఎందుకు అభ్యంతరం చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ పిలిచి అగ్రికల్చర్ పాలసీ పైన రివ్యూకి పిలిచారు, పిలిస్తే వెళ్ళి మాట్లాడాను కదా సార్, 45 నిమిషాలు మాట్లాడాను 4 గంటల మీటింగ్లో. సో అందువల్ల నాకేం అభ్యంతరం ఉంటుంది, చాలామంది దాన్ని తప్పుగా వక్రీకరించి ఈయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు, బీఆర్ఎస్ మద్దతు ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడని నా పైన భయంకరమైన దుష్ప్రచారం చేశారు. ఏం జరిగింది, నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశానా, బీఆర్ఎస్ మద్దతు తీసుకున్నానా, బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాను నేను కాదు. కేసీఆర్ అగ్రికల్చర్ పాలసీ రివ్యూకు పిలిస్తే నా పైన భయంకరమైన దుష్ప్రచారం చేసి నన్ను ఓడించడానికి కారణమేది, లేకపోతే నేను గెలిచేవాడిని, ఆ ఒక్క ప్రచారమే నన్ను దెబ్బతీసింది. ఎందుకంటే కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకతల్లో నా మీద పడ్డది, నాకు పడే ఓట్లు పడకుండా పోయినాయి. సో అందువల్ల అల్టిమేట్గా ఏమైంది, బీఆర్ఎస్ రంగంలో దిగింది, భారీగా ఖర్చు పెట్టింది, భారీగా సమస్త శక్తుల్ని ప్రయోగించింది, వాళ్ళే గెలిచారు. అందువల్ల ఎవరు ప్రభుత్వంలో ఉన్నా మాకు అర్థం కావాల్సింది వర్మ సార్, గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద పీపుల్, పార్టీ ఈజ్ ఫర్ ద, ఆ మార్గత పార్టీలకే ఇస్తాను. చాలా మంది తెలియదు, నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పటికీ 4 సార్లు వెళ్ళి లెక్చర్స్ ఇచ్చాను. చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే, చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే వాళ్ళ 70 మంది ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పాను, దానికి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించారు. ఓకే, అధ్యక్షత వహించి ఆయన నా లెక్చర్ 1 అవర్ విని దాన్ని నోట్స్ రాసుకొని తర్వాత సమ్మరైజ్ కూడా ఆయన చేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ పిలిచినప్పుడు మీకు 73, 74 రాజ్యాంగ సవరణ పైన ఇలా అనేక అంశాల పైన మాట్లాడాను. నాకు అలానే లేదు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ పిలిచినా వెళ్ళి మాట్లాడతాను, బీజేపీ పిలిచినా మాట్లాడతాను, ప్రభుత్వాలు ఎవరు పిలిచినా నాకు తెలిసింది చెప్తాను. వేదిక ఏదైనా నాగేశ్వర్ చెప్పేది ఒకటే ఉంటుంది సార్, వేదిక ఏదైనా వేదిక కోసం నాగేశ్వర్ అభిప్రాయం మార్చుకోడు, కానీ ఏ వేదికను నేను అంటరాని వేదికగా భావించను, ఏ నాయకుని అంటరాని నాయకుడిగా భావించను. ఎందుకంటున్నాగా పవన్ కళ్యాణ్ ఏమున్నది, పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది, గౌరవం ఉంది, నేనంటే ఆయన గౌరవం అనే ఉంది. అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అభ్యంతరం ఏమున్నది, ఆయనే కాదు మీరు ఏ రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా నరేంద్ర మోడీ అయినా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం ప్రజలది, ప్రజలందరిది, ప్రభుత్వానే కాదు రాజకీయ పార్టీ కూడా ప్రజలది, వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయి, ఐడియాస్ ఏమైనా ఉన్నాయి, పొలిటికల్ పార్టీకి ఓనర్ ఎవరు, ప్రజలు. అందువల్ల ప్రజాస్వామ్యం పైన గౌరవించిన ఏ నాయకు ఏ వ్యక్తి అయినా పొలిటికల్ పార్టీని కూడా గౌరవించాలి. నన్ను భారతీయ జనతా పార్టీ కనుక పిలిచి మీరు లెక్చర్ ఇవ్వండి ఇవ్వనా, తప్పనిసరిగా పోయి ఇస్తా, అభ్యంతరం ఏమీ లేదు నాకు, ఎందుకు ఇవ్వను. ఖచ్చితంగా అది మంచిగా జరగాలి, మీ సూచనలు సలహాలు కూడా తీసుకోవాలి, ఆ రకంగా గ్రామాల మరింత అభివృద్ధి కావాలని ఖచ్చితంగా ఆశిద్దాం సార్. మరొక అంశం జానీ మాస్టర్ సార్, నిన్నటి నుంచి కూడా బాగా వైరల్ అవుతున్న అంశం, జనసేనకి ఈయన విస్తృతంగా ఈయన ప్రచారం చేశారు, మన పిఠాపురం వాటిల్లో బాగా హడావుడి చేశాడు, ఆయన మీద డ్యాన్సర్పై లైంగిక దాడి ఆరోపణలు కేసులు కూడా నమోదైనాయి.